ఎలా అనిపించింది? తెలియకుండా అయిపోయిందా? తెలిసే అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ లేచి అందరం కూడా రెడీ అయిపోయాము. ఇప్పుడైతే బయటకు వెళ్తా ఉన్నాము. బయటకి ఎక్కడికి అంటే ఆస్టిన్ వెళ్తా ఉన్నాము. ఎందుకు అంటే కార్ తెచ్చుకోవడానికి. సో కొత్త కార్ తీసుకున్నాం అనమాట. ఏం కారు ఏంటి అన్నది అయితే మాత్రం మీరు అక్కడికి వెళ్ళాకే చూస్తారు. అండ్ ఆ తీసుకునే ప్రాసెస్లో మేము తెలుసుకున్నాం ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఇప్పుడైతే మాత్రం ఆస్టిన్ వెళ్ళాలి. ఆస్టిన్ వెళ్ళి ఆ కార్ తీసుకొని రావాలి. సో దానికోసం ముందు మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఒక రెంటల్ కార్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఆస్టిన్ వెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఈ రెంటల్ కార్ డ్రాప్ చేసేసి కొత్త కార్ తీసుకొని ఇంకా ఇంటికి రావాలన్నమాట. సో ఇది ప్రాసెస్ అయితే మాత్రం బేసిక్గా నేను అంటే మా కారులోనే వెళ్ళొచ్చు. వెళ్ళి వచ్చేటప్పుడు సతీష్ ఒక కారు, నేను ఒక కారులో వచ్చేయచ్చు. బట్ సతీష్ నా మీద నమ్మకం లేదంట. సో అందుకని చెప్పి కొత్త కారు నా చేతిలో పెట్టలేనని చెప్పాడు. సో అందుకని చెప్పి రెంటల్ కార్ తీసుకొని వెళ్తా ఉన్నాం. అంతేనా? సో ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం కారు కొనుక్కుంటా ఉన్నాను నేనైతే. ఐ మీన్ నాన్న వాళ్ళకు ఉంది, తర్వాత సతీష్కు ఉంది. ఇద్దరు కూడా అది నాదే అని చెప్తారు కానీ బట్ ఎక్కడో కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా అది మంది కాదేమో అని చెప్పి. మంది కాదు కాదు, బేసిక్గా మనం డ్రైవ్ చేసేటప్పుడు తిడతా ఉంటారు చూసారా, అప్పుడు మాత్రం బాగా ట్రిగ్గర్ అయ్యేది అనమాట. అప్పటి నుంచి అనిపించేది ఏదో ఒకరోజు నాకంటూ సెపరేట్గా ఒకటి తీసుకోవాలి అనుకునేదాన్ని. ఫైనల్లీ టైం వచ్చిందని అనుకుంటా ఉన్నాను. సో ఈరోజు మొత్తం కంప్లీట్గా అంతా నా పేరు మీద తీసుకుంటా ఉన్నా అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ, నా ఫస్ట్ కార్ అని చెప్పొచ్చేమో. మీ అందరితో కూడా నా హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. సో చూడండి, మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కూడా ఆన్లైన్లోనే చూశాను, ఫస్ట్ టైము బయట చూడబోతా ఉన్నాను. సో అక్కడికి వెళ్ళాక చూడాలి. కొంచెం బిగేట్ కాంబినేషన్ ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నానా అనిపించింది. బట్ ఐ హోప్ బాగానే ఉంటుందేమో అనుకుంటున్నాను. వెళ్ళి చూద్దాం. సో సత్తి, ఊబర్ వచ్చిందా? సత్తి ఊబర్ వచ్చిందా? ఓ అవునా, ఓకే లెట్స్ గో. మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఫోన్ మర్చిపోయా అనమాట. సో దానికోసం మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 20 మినిట్స్ ట్రావెల్ చేసినట్టున్నాము. సో మామూలుగా అయితే వదిలేసేదాన్ని కానీ బట్ ఫోన్ నాకు కొంచెం ఇంపార్టెంట్ అనమాట, నాతోనే ఉండాలి. సో వీడియో కోసం కాదు, వేరే పర్పస్ మీద. సో అందుకని చెప్పి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో కార్ అయితే తీసేసుకున్నాము. ఈ రోజుకైతే ఈ కార్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. జనరల్గా సతీష్కి బ్లూ కలర్ నచ్చదు, మరి ఎందుకో మరి ట్రై చేద్దాం అనుకున్నాడో ఏమో. ఈ కార్ పిక్ చేసుకున్నాడు, తనే పిక్ చేసుకున్నాడు. మొత్తం వాళ్ళు ఏం చెప్పారంటే ఇది అది అని ఏం చెప్పలేదు. ఇక్కడున్న కార్స్ అన్నింటిలోకి ఏదో ఒకటి మనకేం కావాలి అంటే ఎస్యూవీ అని చెప్పాం అనమాట. సో మనకి ఏం కావాలంటే ఏ ఎస్యూవీ కావాలంటే అది పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ బయట వాళ్ళకి ఒకసారి చూపించేసి ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. సో యా, మనం ఇంకా ఈ కారులో ఆస్టిన్ వెళ్ళబోతున్నాం ఇప్పుడైతే. ఇంకా ఇది ఎస్యూవీనా?
కారు, కొత్త కారులో అయితే కొత్త కారు ఏమని చెప్పాలి దీన్ని, రెంటల్ కారులో అయితే సెటిల్ అయ్యాము. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకా ఆస్టిన్ వెళ్ళాలి. ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు ఆస్టిన్ వెళ్తున్నారు, ఇక్కడ ఇక్కడ లేవా టెస్లా షోరూమ్స్ కానీ, ఎందుకు ఇక్కడ డెలివరీ ఎందుకు పెట్టుకోలేదు అని చెప్పి. సో ఇక్కడికి ఆస్టిన్కి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో అందుకే ఆస్టిన్ దాకా వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నాము. స్టిల్ ఇప్పుడు నేను ఆస్టిన్ దాకా వెళ్ళి రావడానికి ఈ రెంటల్ కారు, మధ్యలో ఊబర్లు వీటన్నిటికీ కలిపి నాకు ఆల్మోస్ట్ అరౌండ్ $200 to $300 అయితే అవుతుంది. బట్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట, కొంచెం ఎక్కువే ఉంది, కొంచెం ఆ 300 పోగా కూడా. సో అందుకని చెప్పి ఆస్టిన్ దాకా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో మేబీ మీకు కూడా ఎవరికైనా ఇట్లా దగ్గరలో ఇంకేమైనా వేరే ప్లేసెస్ ఉండి అక్కడ కూడా అవైలబుల్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మేబీ ఏమైనా ప్రైస్ డిఫరెన్స్ ఉంటే సేమ్ కారు కొంచెం మంచి కొంచెం తక్కువకి వస్తున్నా కూడా ఓత్ అనుకుంటే వెళ్ళొచ్చు కదా అని చెప్తా ఉన్నాను. ఎందుది స్ప్రేనా? అమ్మో చాలా ఎక్కువ కొట్టు, మాకు మళ్ళీ తినాలి. థ్యాంక్ యూ. ఓకే ఇది ఆనియన్, వేరేది నో, ఇట్స్ స్పైసీ వన్, యు కాంట్ ఈట్. నేను చెప్పానా నేనేం, నాకు ఏదైతే అదే కావాలంటాడు. ఇప్పుడు ఆనియన్ దోశ కావాలంట. దానా నేను చెప్పానా అక్కడికి వెళ్ళాక ఏమైనా మారచ్చు అని. సరేదా, సింబల్ కనపడుతుంది. Like a traffic cone. That's not a cone. That's construction. Oh, you are right. It is construction. Congratulations. Thank you. Oh, you have no. Thank you. Like you try to kiss me. No. Okay. సరే నువ్వు బాగా డ్రైవ్ చేసి నాకు కొంచెం హెల్ప్ బాగా పని తగ్గియాలి. స్కూల్ ఒక్కటే కాదు, స్విమ్మింగ్ ఆ క్లాసు ఈ క్లాసు వగేరా గట్రా అన్ని నేనే. యా హెచ్ఈబి హెచ్ఈబి. ఓకే అంచుదా నువ్వు కూడా. Congratulations my friend, you got another car. Happy? Are you happy? Yeah. Okay, let's go. Say like this.
కొత్త కారు వచ్చేసింది, కొత్త కారు వచ్చేసింది. హంచు కొత్త కారు వచ్చేసింది. మామి కార్ ఎలా ఉంది? థ్యాంక్ యూ హంచు. యు లైక్ ఇట్ హంచు? యు లైక్ అవర్ బ్రౌనీ కార్ ఆర్ దిస్ వన్? నీకేం నచ్చింది సత్తి? అది బాగుంది, బాగుందా? ఇంత చేసి మొత్తం అన్ని పేపర్ల మీద అన్నిటి మీద నా పేరే పెట్టుకున్నా కూడా ఫైనల్ గా దీని మీద మాత్రం ఈడ పేరే రాశారు. ఎందుకు? నువ్వు కాంటాక్ట్ లో ఉండటం వల్ల. సెలబ్రేషన్? ఇంతకు ఎలా ఉంది కార్? బాగుందా? బాగుంది, నాకు నచ్చింది. ఇంటీరియర్ నచ్చింది. అవునా? ఓకే, స్టార్ట్ చేస్తారు కదా మెస్? చేస్తాం. నువ్వు మంచిగా వైట్ ఇంటీరియర్ తీసుకున్నావుగా. యాక్చువల్ గా బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ అయితే, బట్ ఫ్రెండ్స్ చెప్పారనమాట వైట్ అయినా కూడా మరకలేం పడవంట దీనికి వచ్చేసరికి. సరే మరకలు పడకపోతే ఇంకేముందిలే అని చెప్పి ఎట్లాగో అంతకుముందు బ్లాక్ చూసాము, మధ్యలో బ్రౌన్ చూసాము, ఈసారి వైట్ తీసుకుందాంలే అని ఇంకా వైట్ తీసుకున్నాము. బాగుంది, ఇది ఒక కొత్తగా ఉంది కదా. ఇక్కడ నుంచి ఈ కారేక మీరు వాడేసేది? ఇక నుంచి దాని పేరు ఏం పేరు? కర్బ్ ఎక్కిచ్చాను చెప్పు. ఇంకేంటి కర్బ్ ఎక్కిచ్చాను లేకపోతే లేను, కొంచెం దాటింది, ఇవే మనొద్దు, ఇట్స్ మై కార్, మై రూల్స్. ఎన్ని 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 పడాల్సి వచ్చేదో అనమాట. అప్పటి ఆ పడ్డప్పుడల్లా అనుకునేదాన్ని ఏదో ఒక రోజు నేను కూడా కొనుక్కోకపోను, ఇప్పుడు చెప్పకపోను. అంతే కదా, ఇంకెందుకు? నవాబి ఓకేనా? ఆయన బాధలో ఆయనే ఉన్నాడు, రెస్టారెంట్ చూసుకుంటా ఉన్నాడు. ఓకేనా? నీకు ఓకేనా? నా ఓకేనా? నేనేం పెద్దగా తిన్ను. అవునా? పొద్దున్న తిన్నాం కదా ఇండియన్నే. ఇక్కడే కావాలంటే టు గో తీసుకొని మధ్యలో ఒకసారి ఆగాలి ఛార్జింగ్ కి. నీ ఛార్జింగ్ వాళ్ళు దల్లంగుండా మొదలేసిండు. ఓకే, ఎక్కడికి? నవాబికా? ఓకే. వెళ్దామా డాడీ? పాప ఎలా ఆఫ్ చేయాలో ఎత్తుక్కుంటున్నట్లున్నా. కొత్త కారు కష్టాలు మొదలయ్యాయా అప్పుడే? సరే, లెట్స్ గో. ఓకే. ఆ లోపల ఉన్నంతసేపు మా సతీష్ బయట వచ్చిన టెస్లాలన్నీ లెక్క పెడతా ఉన్నాడు అనమాట. అరే మొత్తం ఈ బయట కనీసం ఓ 10 టెస్లాలన్నా ఉండి ఉంటాయి అన్నాడు. మనం వచ్చింది ఆస్టిన్ రే, ఆస్టిన్ లో టెస్లాలే ఎక్కువ ఉంటాయి.
సో ఫుడ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంక ఇప్పుడు ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము. ఫుడ్ ఎట్లుంది సత్తి? పాప సతీష్ ఏవో పొడి ఇడ్లీ అని వేరేవన్నీ ట్రై చేశాడు ఈరోజు. మంచిగా హ్యూస్టన్ లో ఉన్నప్పుడే సేఫ్ తను రెగ్యులర్ గా తినేవి అవే తింటా ఉంటాడు. బట్ ఇక్కడ మాత్రం పాప అసలు పొడి ఇడ్లీ చూడగానే పాప మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది. పొడి ఇడ్లీ అంటే జనరల్ గా చిన్నది చిన్న ఇడ్లీలు అండ్ కొంచెం గీలో అట్లా వేసి పొడి జల్లి అట్లా ఇస్తారేమో అనుకున్నాడు అనమాట. వాళ్ళేమో పెద్ద పెద్ద ఇడ్లీలు వాటినే ముక్కలు చేసి తిరగమాత పెట్టినట్టు పెట్టారు. సో ఆనియన్స్ అదే కదా. What if the world had more of your smile? What if the wind could spread your love? What if your sweetness could reach everyone? There'd be no wars. Birds will sing about your heart. Maybe the trees will whisper the word. Maybe the sun will spread your joy to the ones who lost their hope. Okay, so ఇప్పుడు ఒక 35% ఉంది అండ్ టైం వచ్చేసి 5:43 అవుతుంది అండ్ ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టబోతున్నాము. సో ఛార్జింగ్ పెట్టడానికి ఇంకో 3-4 మినిట్స్ పడుతుంది. సో చూద్దాం ఎంతసేపట్లో అది 80% రీచ్ అవుతుంది అన్నది. అయితే మాత్రం మన హంచి తల్లి కూడా నిద్రలేచేసింది. సో ఇప్పుడు బయటకు వెళ్ళి చూద్దాం సతీష్ ఎట్లు పెడుతున్నాడు ఏంటి అన్నది. అయితే సో బయట నుంచి అయితే ఇలా ఉంది. నాకు ఇందాక అక్కడ బాగా సాంగ్స్ అవి ప్లే అవుతా ఉన్నాయన్నమాట కార్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు లోపల అయితే మాత్రం. అందుకే నేను అక్కడ మీకు ఏం చెప్పలేకపోయాను. సో బయట నుంచి అయితే ఇట్లా ఉంది. సో కలర్ అయితే చాలా చాలా బాగుంది కదా, చాలా నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు ఇంకా బాగుంది అనిపించింది. అక్కడ లైటింగ్లో కన్నా ఇప్పుడే ఇంకా నాకు బాగుంది అనిపించింది. లైటింగ్లో చూసినప్పుడైతే కొంచెం ఎక్కువ బ్లాక్ బాగున్నట్టు ఉందన్నమాట. బట్ విడిగా బయట అయితే మాత్రం రెడ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను వైట్ కానీ బ్లాక్ కానీ తీసుకుందాం అనుకున్నాను. బట్ కొంచెం గర్ల్స్కి రెడ్ అయితే బాగుంటుందేమో అనిపించింది. సో నాకు అన్నట్టు కదా రెడ్ బాగుంటుందేమో అని ఇంకా ఫైనల్గా రెడ్కి ఫిక్స్ అయ్యా అన్నమాట. సో ఇది అండ్ ఇంకా ఇది వచ్చేసి మోడల్ వై. సో ఇప్పటిదాకా అయితే నేను ఇవే నేను మీతో షేర్ చేసుకోగలను. ఒకవేళ ఇంకా ఏమైనా తర్వాత నేను ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తే నాకు ఇంకా ఏమైనా కొన్ని టిప్స్ కానీ అట్లాంటివి ఏమైనా తెలిస్తే అవి కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎంతసేపు పట్టింది? ఇప్పుడు టైం అయితే 6:23 అవుతుంది. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు ఎంత అయిందో నాకు గుర్తులేదు. సో ఈజీగా 30-35 మినిట్స్ పట్టింది కదా. ఓకే, ఎలా అనిపించింది? తెలియకుండా అయిపోయిందా? తెలిసి అయిపోయింది. ఇంకేం అవకాశం లేదంటావు. హ్యూస్టన్ అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇంకా ఇంటికి కూడా నాకు తెలిసి ఇంకొక 15-20 మినిట్స్లో వెళ్ళిపోతాం అనగా కరెక్ట్గా 7:30 కల్లా అసలు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 7:30 అవుతూ ఉంది బట్ ఇంటికి రాలేదు. త్రివేణికి వచ్చాము అనమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి త్రివేణిని చూడాల్సిందే, వచ్చేటప్పుడు త్రివేణిని చూడాల్సిందే. కరెక్ట్గా ఐ థింక్ ఇంకో 15-20 మినిట్స్ ఉందనుకుంటే ఇంటికి వెళ్తా ఉంటే ఈలోపు సతీష్కి షుగర్ కేన్ జ్యూస్ గుర్తొచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ కార్ ఎవరికైనా కూడా చాలా స్పెషల్ కదా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఇట్లా ఏం తీసుకో, ఫస్ట్ నుంచి కూడా మీకు ఏమైనా డ్రీమ్స్ ఉంటాయి ఈ కార్ తీసుకోవాలి అట్లా, అలాంటి డ్రీమ్స్ ఎప్పుడైనా ఉన్నాయా? అంటే
ఏమైనా ఒకవేళ ఏమైనా అనుకొని అవి ఫుల్ఫిల్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఎప్పుడూ అనుకోలేదు, అసలు కార్ గురించి అయితే మాత్రం నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ కార్ కొనుక్కోవాలి ఎప్పుడైనా కొన్నాళ్ళ తర్వాత లేకపోతే ఎప్పుడైనా కూడా నాకు అసలు కార్ డ్రీమ్సే లేవన్నమాట. బట్ అనుకోకుండా ఎందుకో అనిపించింది కార్ ఉంటే బాగుండు కదా, అప్పుడప్పుడు అనిపించేది బట్ అయినా కూడా సీరియస్గా అయితే కాదనమాట. అండ్ అలానే చాలామంది డ్రీమ్స్ లాగా కూడా ఉంటుంది కదా, అట్లా కూడా నాకైతే ఎప్పుడు కార్ అయితే మాత్రం నా డ్రీమ్స్ కాదనమాట. బట్ వచ్చాకైతే మాత్రం హ్యాపీగానే అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడైతే హన్షు సతీష్ కూడా వచ్చేసారు, సో షుగర్ కేన్ జ్యూస్ కూడా వచ్చేసింది మనకైతే మాత్రం. ఇంకా పక్కన కనీసం ఈ ఒక్క రోజైనా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోకి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంట్లో ఉన్నంత ప్రశాంతత అయితే మాత్రం ఎక్కడ రాదనిపిస్తుంది. హన్ష్ అయితే ముందు ఇంటికి రాగానే చేసే పని అనమాట, మొత్తం వెళ్ళి మొత్తం ఇంట్లో చూసారా హాల్ బెడ్రూమ్ అన్నిట్లోనూ వెళ్ళి లైట్లు వేసి వస్తూ ఉంటాడు. ఓకే ఓకే, సో అది కొత్త టెస్లా కార్ గురించి అయితే మాత్రం సో నాకు నేనైతే సాటిస్ఫైడ్ అనే చెప్పాలి. నాకు ఇంకా ఏమైనా నేను ఏమైనా కొత్త కొత్తగా తెలుసుకుంటా ఉంటే మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నో చాక్లెట్స్, బొద్దు నుంచి చాక్లెట్ చాక్లెట్ ఇట్టురామ్మ, నో నో మోర్ చాక్లెట్స్ దా ఇట్రా, నో నాట్ లిటిల్, యూ ఆల్రెడీ ఏట్ లాట్ ఆఫ్ స్వీట్స్ టుడే, నో మోర్ ఈటింగ్ చాక్లెట్స్, ఓకే కమ్ సిట్ హియర్ దా, యు వాంట్ టు సే బాయ్. సో అంతే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బై బై.